రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో భగ్గుమంటుంది. టీజీపీఎస్సీ ఏకపక్షంగా గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ చర్యతో రగిలిపోతున్న నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆదివారం విడుదల చేసింది. 563 పోస్టుల భర్తీ కోసం 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది. ఇందుకోసం 31,382 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 3,232 మందిని అదనంగా ఎంపిక చేయడంతో 1:57 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం దక్కిందని అధికారులు చెబుతున్నారు. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు పాత 10 జిల్లాల వారీగా నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలతో రాష్ట్రంలోని నిరుద్యోగులు రగిలిపోతున్నారు. గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్ ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉంటే, అనూహ్యంగా 1:50 చొప్పున ఎంపిక చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు భగ్గుమన్నారు. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతినబూనారు. ఎన్నికల ముందు నాటి కాంగ్రెస్ నేతల వైఖరికి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వ్యవహార శైలి విరుద్ధంగా ఉందని ధ్వజమెత్తుతున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అందుకు తీసుకుంటున్న వ్యతిరేక నిర్ణయాలే నిదర్శనమంటున్నారు. ఎన్నికల ముందు నమ్మి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ మొండి చేయి ఇచ్చిందని వారు కుమిలిపోతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్లను పరిశీలించకుండా, తమను చర్చలకు పిలవకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలు 1:50 ప్రకారం విడుదల చేయడానికి బాధ్యుడైన ముఖ్యమంత్రి నిరుద్యోగుల పట్ల తన మొండి వైఖరిని బయటపెట్టుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో కావాలని నిరుద్యోగులను సీఎం రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా గ్రూప్ 2-3 పోస్టుల సంఖ్య పెంచడంపైన ఆయన మాట మార్చారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. డిఎస్సీలో ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల సంఖ్య పెంచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడం పట్ల నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సీ పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలన్న అంశంపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడంపై వారు భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుతో సమరానికి సిద్ధమంటున్నారు నిరుద్యోగులు. విద్యార్థులు నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో సమరమేనని నిరుద్యోగులు కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటికే ఆమరణ దీక్షలు, ముట్టడి, ధర్నా కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం రావడం లేదని వారు తెలిపారు. నిరుద్యోగుల తరపున ప్రస్తుతం బక్క జడ్సన్, అశోక్ 5 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నుంచి కనీసం ఒక సానుకూల ప్రకటన రాలేదని వారు వాపోతున్నారు. మరోవైపు నిరుద్యోగుల ఆందోళనకు దిగిరాని రాష్ట్ర ప్రభుత్వంపై త్వరలోనే రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలోని బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయని జేఏసీ నేతలు తెలిపారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుకు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకను నిలదీయడానికి త్వరలోనే చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.